हेलो ड्रामा लवर्स, वेलकम टू द ड्रामा साइट। मन मन चैनल स्पार्कल लव अने चाइनीज़ फैंटसी ड्रामा नी एक्सप्लेन चेसुकुंటున్నాము। మీలో ఎవరైనా ముందు ఎపిసోడ్స్ ని మిస్ అయ్యి ఉంటే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, లేదా మన ఛానల్ లోకి వెళ్ళి చూసేయండి। ఎపిసోడ్ ఓపెనింగ్ లో హీరోయిన్ కి రాత్రి జరిగిన ప్రమాదం గురించి హీరో మాట్లాడుతూ, నెక్స్ట్ టైం నీకు ఏదైనా ప్రమాదం జరిగితే నాకు చెప్పు, నువ్వు ఎందుకు నేను ఎప్పుడు కాల్ చేయమన్నా చేయవు, అంత ప్రమాదంలో కూడా నువ్వు జున్జుని కాపాడడానికి ఒక్కదానివే వెళ్ళిపోవాలా, నన్ను అడిగితే నేను కూడా నీకు హెల్ప్ చేయడానికి వచ్చేవాడిని కదా, లక్కీగా నీకేమీ కాలేదు, ఏదైనా అయి ఉంటే నేనేమైపోయి ఉండేవాడిని అని అనేసరికి తన ప్రేమను చూసి తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది హీరోయిన్। ఆ తర్వాత హీరోయిన్ ఫేవరెట్ లాలీపాప్ని కూడా తనకి గిఫ్ట్గా ఇస్తాడు। నెక్స్ట్ సీన్లో జున్జున్ కొత్తగా పెట్టిన ఎగ్జిబిషన్కి హీరోని కూడా తనతో పాటు రావడానికి ఇన్వైట్ చేద్దామని చెప్పి డైరెక్ట్గా అడగలేక తనకు ఒక లెటర్ని రాసి ఇద్దాం అనుకుంటుంది। లెటర్ మొత్తం రాసిన తర్వాత బయట కవర్ మీద హీరో యొక్క రూమ్ నెంబర్ని కూడా రాస్తుంది। కరెక్ట్ టైంకి హీరోయిన్ వచ్చి రాత్రి జరిగిన ఆ ప్లేస్కి వెళ్ళి సీసీ కెమెరాస్ ఉన్నాయో లేదో చూద్దాం పదా అని అడిగితే, వాళ్ళు వెళ్ళి చూస్తే అక్కడ నిజంగానే సీసీ కెమెరాస్ ఉంటాయి। హీరోయిన్లో ఇప్పుడు టెన్షన్ మొదలవుతుంది, ఎందుకంటే రాత్రి తను ఆ సైకో మీద పవర్స్ని వాడింది కదా, ఆ పవర్స్ యొక్క ఎఫెక్ట్ ఇంకా ఆ పవర్స్ కనబడడం, తను పవర్స్ వాడగలదు అన్న విషయాలన్నీ ఆ కెమెరాలో రికార్డ్ అయ్యి ఉంటాయి। కాబట్టి తను భయపడుతూ ఆ సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్ళి రాత్రి జరిగిన ఆ ప్లేస్, అడ్రస్ ఇంకా టైం చెప్పి సీసీ కెమెరాస్లో ఏం రికార్డ్ అయిందో మాకు చూపించండి అని అడుగుతారు। కానీ అన్ఫార్చునేట్గా ఆ సీసీ కెమెరాస్ పని చేయలేదు, రాత్రి అవి పాడైపోయినాయి అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళిద్దరిని పంపించి మళ్ళీ అతను వెళ్ళి సీట్లో కూర్చుంటూ ఉన్నప్పుడే హీరోయిన్ వెనక్కి తిరిగి చూస్తే ఆ సెక్యూరిటీ గార్డ్ కుంటుతూ నడుస్తూ ఉంటాడు, కాబట్టి ఖచ్చితంగా రాత్రి వచ్చిన ఆ సైకో ఎవరో కాదు ఇతనే అని డౌట్ పడుతుంది। ఇదే విషయాన్ని జున్జున్కి ఇంకా హీరోకి కూడా చెప్పి, ఖచ్చితంగా నా డౌట్ మాత్రం నిజమే అవుతుంది, కాబట్టి మనం ఏదో ఒక ప్లాన్ వేయాలి అని అనుకుంటారు। ఆ తర్వాత వాళ్ళ ముగ్గురు కూర్చొని చాలా అంటే చాలా ఫుడ్ని ఆర్డర్ చేసుకొని దీని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు। హీరోయిన్ మళ్ళీ ఏదో ఒకటి చేస్తుంది, తను ప్రమాదంలో రావచ్చు అని తెలుసుకున్న హీరో అతని నెంబర్ని ఇస్తాడు। ఇప్పటి వరకు హీరోయిన్కి అతని నెంబర్ తెలియదు, కాబట్టి కేవలం వీచాట్లో మాత్రమే మెసేజ్లు చేసుకుంటూ ఉంటారు। కాబట్టి అతని నెంబర్ ఇచ్చి, నీకు ఏదైనా ప్రమాదం ఉంటే దీనికి కాల్ చేయని అంటాడు। వీళ్ళిద్దరి రొమాన్స్ని చూసి తట్టుకోలేని జున్జున్ నాకు పనుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది। ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్లో హీరో మళ్ళీ హీరోయిన్ని అడిగి ఎలక్ట్రిక్ షాక్ని తగిలించుకుంటాడు, ఎందుకంటే తను స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేసి చాలా రోజులైంది। హీరోయిన్ ఎంత ప్రయత్నించినా ఎలక్ట్రిక్ షాక్ని తగిలించలేకపోతుంది, ఎందుకంటే తన హార్ట్ రేట్ పెరగట్లేదు కాబట్టి। ఇలా కాదనుకున్న హీరో వెంటనే ఆమెని ఎత్తేసుకుంటాడు। హీరోయిన్ హార్ట్ రేట్ పెరగడం ఏంటి, ఏకంగా 120కి వెళ్ళిపోవడంతో తన ఎలక్ట్రిక్ షాక్ని తగిలించగలుగుతుంది। అలాగే హీరోయిన్ టైమర్ ఆన్ చేయగానే హీరో నీళ్ళలోకి దూకి చాలా స్పీడ్గా స్విమ్ చేస్తాడు। అటువైపు నుంచి వెళ్ళి మళ్ళీ ఇటువైపు కేవలం 49 సెకండ్స్లోనే వచ్చేయగలగడంతో ఇది తన కొత్త రికార్డ్ అని ఇద్దరు కలిపి చాలా సంతోషంగా ఫీల్ అవుతారు। హీరోయిన్ ఎలక్ట్రిక్ షాక్ పవర్ ఉండడం వల్ల తను ఖచ్చితంగా రాబోతున్న అన్ని మ్యాచెస్లో గెలవగలను అని చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు। ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి కూర్చొని ఆ సైకోని పట్టుకుని ఒక ప్లాన్ని వేస్తారు। ఎలాగోలాగా మనలోనే మనం చాలా తెలివిగా ఆలోచించి అతన్ని ట్రాప్ చేయాలి అని నాకు ఒక మంచి ఐడియా వచ్చింది అంటాడు హీరో। ఏంటా అని అంటే, మనం జున్జున్ని అతని దగ్గరికి ఒక ఎరలాగా పంపిద్దాము అని అంటే, జున్జున్ వెంటనే తల వంచుకొని సిగ్గుపడుతూ భయపడుతుంది। అందరికీ ఇంకే దారి కనబడక వాళ్ళల్లో ఉన్న బాయ్ హూనే ఒక అమ్మాయి గెటప్ వేసి ఒక మంచి విగ్ని తగిలిస్తారు। తనకి నచ్చలేదన్నా సరే బలవంతంగా ఆ డ్రెస్ని వేయించడమే కాక, హీరోకి ఏదో తగ్గుతుంది అనిపించడంతో 2 ఆపిల్ ఫ్రూట్స్ని తీసుకొచ్చి అతని షర్ట్లో పెట్టేస్తూ ఉంటాడు। మిగిలిన వాళ్ళందరూ కూర్చొని నవ్వుకుంటూ ఉంటారు। వీళ్ళ ప్లాన్ ప్రకారం ఆ రోజు అనుకున్నట్టు అతన్ని ఒక వాష్రూమ్లో లాక్ చేసేస్తారు। అలాగా వాష్రూమ్ బయట ఉన్న మెట్ల మీద వీళ్ళందరూ కూర్చుంటారు। జున్జున్ అలా పడుకుంపోతుంది, అతన్ని ఆ జీరోయి గమనిస్తూనే ఉంటాడు కంటిన్యూస్గా కళ్ళు ఆర్పకుండా। చాలాసేపు అయిపోవడంతో వీవి కూడా నిద్ర వచ్చేసి హీరో షోల్డర్ పైన పడుకుంటుంది। హీరో ఒక్కసారిగా వీవి ఆమెకి అంత క్లోజ్గా రావడంతో ఆమెని కిస్ చేసుకుందాం అనుకుంటాడు। కరెక్ట్గా ఆమె లిప్స్ వరకు వెళ్ళినప్పుడు బాయ్హు పరిగెత్తుకుంటూ వాడిని పట్టుకోవడానికి గట్టి గట్టిగా అరుచుకుంటూ రావడంతో వీళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోయి వెళ్తూ ఉంటారు। అతను అలాగే కుంటుకుంటూ పరిగెడతాడు, వీళ్ళందరూ కూడా అతను వెనకాలే చేస్ చేస్తూ ఉంటారు। కరెక్ట్గా హీరో ఇంకా హీరోయిన్ అనుకోకుండా ఒకరినొకరు ఆపోజిట్ వేలో గుద్దుకొని వెనక్కి పడి ఒకరి మీద ఒకరు కూర్చొని కిస్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇది చూసిన మిగతా వాళ్ళందరూ వెంటనే రొమాన్స్ ఆపి వచ్చి వాడిని పట్టుకోవడానికి హెల్ప్ చేయమని అడుగుతారు। చివరికి వాడిని పట్టేసుకోగలుగుతారు కూడా। ఆ తర్వాత పోలీసులకి కాల్ చేసి ఆ సైకోని పోలీసులకి పట్టించేసిన తర్వాత పోలీసు వీళ్ళందరికీ ఇన్స్ట్రక్ట్ చేస్తూ, ఈ అమ్మాయి ఎవరు కొంచెం డిఫరెంట్గా ఉంది, చాలా అందంగా ఉంది కూడా అని చెప్పి ఊరికే నవ్వుకుంటూ కామెడీగా అని, ఇంకొకసారి ఇలాంటి వాళ్ళు మీకు తగిలారంటే మాకు కంప్లైంట్ చేయండి అని అడ్వైస్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు। ఆ సైకో ఫెలోని పట్టుకున్న సంతోషంలో వీళ్ళందరూ ఒక చోట కూర్చొని చిన్న పార్టీ లాంటిది చేసుకుంటారు. జున్ జున్ తన బ్యాగ్ లో ఉన్న స్నాక్స్ ని బయటికి తీద్దాం అనుకుంటుంది. కానీ అనుకోకుండా తను హీరోకి ఎగ్జిబిషన్ కి రమ్మని రాసిన ఆ ఇన్విటేషన్ లెటర్ బయటపడుతుంది. వెంటనే బాయ్హు ఆ లెటర్ ని తీసుకుంటాడు, అతని చేతిలో నుంచి లాగేసుకుంటుంది. కానీ బాయ్హుకి వాళ్ళ రూమ్ నెంబర్ కనబడడంతో ఖచ్చితంగా నువ్వు మా ముగ్గురులో ఎవరికో ఈ లెటర్ రాసావు, అది లవ్ లెటరా, ఎవరి కోసం రాసావు అని అడిగేసరికి జున్ జున్ ఒక్కసారిగా తల దించుకొని సిగ్గుపడుతూ ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఫోర్స్ చేయడంతో ముందు తను హీరో వైపు చూపిస్తుంది. కానీ భయపడి వెంటనే హీరో ఫ్రెండ్ అయిన జీరోయి వైపు చూపిస్తుంది. తనకి వేరే దారి లేక అతని వైపు చూపిస్తుంది. కానీ అందరూ ఇది నిజం అనుకొని మంచి మూమెంట్ ని సెలబ్రేట్ చేసి బాగా తాగేసిన తర్వాత ఎవరి రూమ్స్ లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. నెక్స్ట్ మార్నింగ్ పెంగ్ బే వీవీని కలిసి నెక్స్ట్ డే తన బర్త్డే కావడంతో తనకి బర్త్డే ఇన్విటేషన్ ని ఇస్తాడు. కానీ వీవీకి అదే టైంకి గుర్తొస్తుంది హీరోకి కూడా నెక్స్ట్ డేనే ఫ్రెండ్లీ మ్యాచ్ ఉందని, ఆ మ్యాచ్కి తను ఇన్వైట్ చేశాడని. తనకి ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వకపోతే తను సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతాడేమో అని అనుకుంటుంది. కానీ ఇంకొక వైపు నుంచి పెంగ్ బే ఎక్కువ బలవంత పెట్టేయడంతో ఇద్దరికి వస్తాననే చెప్తుంది. కానీ ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలన్న విషయం మాత్రం తనకి క్లియర్గా అర్థం కాదు కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ మార్నింగ్ హీరో వల్ల ఫ్రెండ్లీ మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకొక వైపు పెంగ్పే బర్త్డే పార్టీ కూడా గ్రాండ్గా అరేంజ్ చేసుకుంటాడు. అక్కడే ఉన్న క్యూ పెంగ్పేతో ఇవాళ నువ్వు తనకి ప్రపోజ్ చేయబోతున్నావు కదా, బాగా చెయ్యి అని విష్ చేస్తుంది. అదే టైంకి అక్కడికి జున్ జున్ డాయగ్జీ కూడా వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు హీరో డాయగ్జీని కలిసి హీరోయిన్ రాలేదేంటి, ఎక్కడికి వెళ్ళింది అని అడిగితే తను పెంగ్పే బర్త్డే పార్టీకి వెళ్ళింది అని చెప్పంగానే హీరోకి ఒళ్ళు మండిపోతుంది. నేను మరీ చెప్పిన ఇక్కడికి రాలేదంటే తనకి నేనంటే ఇష్టం లేదా ఇంకేంటి అని బాగా ఫీల్ అయ్యి చాలా బాధగా అక్కడి నుంచి వెళ్తాడు. ఇప్పటికీ తనలో ఉన్న 50% కాన్ఫిడెన్స్ పోయి ఉంటుంది. ఇంకొక వైపు పెంగ్పై కూడా ఒక్కడే ఎదురు చూస్తూ హీరోయిన్కి ఇష్టమైన ఎన్నో గిఫ్ట్స్ని రెడీ చేసి ఆమె ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. హీరో వల్ల మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. తాను డిస్ట్రాక్ట్ అవడం వల్ల కొంచెం లేట్గా దూకుతాడు అందరికన్నా. ఇంకొక వైపు బయట వీవి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్ హీరో వాళ్ళ స్విమ్మింగ్ మ్యాచ్ చూస్తూ ఉంటారు. దానిలో హీరో వెనకపడి ఉన్నాడని తెలిసి అతను నేను రాలేదని బాధపడుతున్నాడేమో అనుకుని వెంటనే స్కూల్ దగ్గరికి పరిగెడుతుంది. హీరోయిన్కి స్కూల్ దగ్గర క్యూక్యూ ఎదురుపడుతుంది. అప్పుడు క్యూక్యూ హీరోయిన్ని అదేంటి నువ్వు ఇక్కడ ఉన్నావు, పెంగ్పే బర్త్డే పార్టీకి వెళ్ళట్లేదా అని అడిగితే లేదు మా ఫ్రెండ్కి ఒక చిన్న యాక్సిడెంట్ అయింది, నాకు ఒక అర్జెంట్ పని ఉంది అని చెప్పి కవర్ చేసి అబద్ధం చెప్తుంది. ఓ అవునా, అయితే నేను నీకు విషయం చెప్పాలి అనడంతో సీన్ కట్ అయ్యి నెక్స్ట్ సీన్లో హీరో మళ్ళీ ఇటువైపు వచ్చేస్తాడు. తీరా చూస్తే హీరో కన్నా ముందే అందరూ వచ్చేసి ఉంటారు. తన లైఫ్లోనే ఎప్పుడు చూడనంత వరస్ట్ స్కోర్ని ఈ మ్యాచ్లో చూడడంతో తను చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి తన గోగల్స్ని కింద విసిరేసి మరీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకొక వైపు ఆ క్యూక్యూ పెంగ్పై నీ కోసం ఎంతోసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఇవాళ తన బర్త్డే కావడంతో తనకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాడు కూడా. కానీ నువ్వెందుకు అతని దగ్గరికి వెళ్ళలేదు, సరే అయితే నీ ఫ్రెండ్ అన్నావు కదా వెళ్ళి చూసుకొని అటువైపు వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోతుంది. అదే టైంకి పెంగ్పేకి వీవీ కాల్ చేసి నా ఫ్రెండ్కి బాగాలేదంట, నేను అటువైపు వెళ్తున్నాను, నీ బర్త్డే పార్టీకి రాలేకపోతున్నాను, నన్ను క్షమించు, నీకోసం ఒక మంచి గిఫ్ట్ని పంపించాను, కాసేపట్లో అది డెలివరీ అయిపోతుంది అని మెసేజ్ పెట్టి కాల్ చేసి కూడా చెప్తుంది. ఈ మాటలు విన్న తర్వాత తను చేసిన డెకరేషన్ మొత్తం వేస్ట్ అని అర్థం చేసుకున్న పెంగ్పే చాలా బాధపడుతూ తన కోసం ఎంత చేస్తున్నా తనని అస్సలు అర్థం చేసుకోవట్లేదని చాలా అంటే చాలా బాధపడతాడు. మరి ఈ పెంగ్పే హీరోయిన్ని ఇంకెప్పుడు ప్రపోజ్ చేస్తాడో, తనకు ఆ ఛాన్స్ వస్తుందో లేదో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లోనే చూద్దాము. అవి కూడా మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కూడా లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.